డిసెంబర్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రొద్దుటూరు పర్యటన ఉండొచ్చన్న నేపథ్యంలో జిల్లా జాయింట్ కలెక్టర్ సాయికాంత్ వర్మ ప్రొద్దుటూరులో పలు ప్రాంతాలను పరిశీలించారు. శివాలయం సెంటర్లోని కొత్త మార్కెట్ స్థలం, పాలిటెక్నిక్ కాలేజీ, కొర్రపాడు రోడ్డులోని ఆర్టీఓ కార్యాలయం సమీపంలోని హెలీప్యాడ్ను పరిశీలించారు. అనంతరం మున్సిపల్ కార్యాలయం, వైఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీకి వెళ్లి వైస్ చైర్మన్ బంగారురెడ్డి, ఇతర కౌన్సిలర్లు మున్సిపల్ అధికారులతో మాట్లాడారు. అలాగే ఆర్ఎన్బి ఈ నరసింహారెడ్డితో మాట్లాడారు. టీబీ రోడ్డులోని మున్సిపల్ మెయిన్ స్కూల్, ఇద్దుల సుబ్బమ్మ మున్సిపల్ బాలికోన్నత పాఠశాలను జెసీ సందర్శించారు. జేసీ సాయికాంత్ వర్మ ఇద్దుల సుబ్బమ్మ బాలికల పాఠశాలలో విద్యార్థులతో కలిసి నేలపై కూర్చొనుభోం చేశారు. జేసీతో పాటు మున్సిపల్ కమిషనర్ వెంకటరమణ, కౌన్సిలర్ గరిసపాటి లక్ష్మీదేవి, ఎంపీడీఓ సుబ్రహ్మణ్యం, ఎమ్మీవో సావిత్రమ్మ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాడునేడు కార్యక్రమంలో భాగంగా అభివృద్ధి చేసిన ఈ పాఠశాలలో మెరుగైన వసతులు ఉండటమే కాక చక్కగా నిర్వహిస్తున్నారని స్కూల్ హెడ్ మాస్టర్ను జేసీ అభినందించారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ప్రొద్దుటూరులో మున్సిపల్ హై స్కూల్ గర్ల్స్ రెగ్యులర్ ఇన్స్పెక్షన్లో భాగంగా సందర్శించడం జరిగింది. ఇక్కడ నాడు నేడు పనులు పోయిన సంవత్సరమే మనం పూర్తి చేసుకున్నాం. నాడు నేడు పనులని చేసుకున్న ఈ స్కూల్ మెయింటెనెన్స్ ఎలా ఉంది అది ఒకసారి చూసుకుంటూ ఇక్కడ మిడ్ డే మీల్ కూడా తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఈ స్కూల్ ప్రిన్సిపల్ గారు, అదేవిధంగా లోకల్గా మున్సిపల్ కమిషనర్ ప్రత్యేకంగా ఎంతో ఇంట్రెస్ట్ తీసుకొని ముందుండి నడిపిస్తున్న మన ఈ వార్డు కార్పొరేటర్ గారు, లక్ష్మీ గారు, అందరూ కూడా చాలా మంచి లీడర్షిప్ ఇస్తూ ఇక్కడ నాడు నేడు పనులకి బాగా మెయింటైన్ చేసుకుంటూ, భోజనం కూడా చాలా చక్కగా ఉంది. నిజం చెప్పాలంటే మా ఇంట్లో కంటే ఇక్కడనే నాకు భోజనం రుచిగా అనిపించింది. సో అంత బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఐ రియలీ అప్రిషియేట్ ది ఎంటైర్ టీమ్. ప్రత్యేకంగా ప్రిన్సిపల్ గారిని మరీ మరీ అభినందిస్తున్నాను. పిల్లలందరికీ కూడా మంచి ఇన్స్పైర్ చేస్తూ చక్కటి ఒక మంచి ఆహ్లాదకరమైన ఎన్వైర్న్మెంట్ ఈ స్కూల్లో మెయింటైన్ చేస్తున్నారు. సో ఇక్కడ చదివే పిల్లలందరూ కూడా రేపొద్దున వాళ్ళ ఫ్యూచర్లో వారు అనుకున్న రంగంలో అత్యున్నత స్థానానికి వెళ్ళాలని అందరికీ కూడా ఆశీస్సులు తెలియజేస్తున్నాను.